సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను ఇబ్బంది లేకుండా పండించిన పంటను కొనుగోలు చేశామని, ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతులను ప్రజలను మోసం చేయడానికి ఉన్నాయని, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి జిల్లా నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. राष्ट्र तेलंगाण कांग्रेस पार्टी मेरे को राष्ट्र व्याप्त अन्नी मंडल केंद्र निर्वहिस्त र्याली मर गत 7 संवत्सरालुगा केसीआर गारु टीआरएस प्रभुत्वं मोडी की तक्कुरुगा पनिचेसिंदि ओट्लु कोनुगोलु चेयक एंत इब्बंदुलु पडुतुर्रु मर गतंलो वर्षाकालंलो कूडा ओट्लु कोनुगोलु चेयक ओट्ल दग्गर कापला उंडि एंत मंदि रैतुलु चनिपोयारु अवि गुर्तुलेवा केसीआर गारु ई रोजु ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి కట్టుకోవడం వచ్చిందని నాటకాలాడుతురు. కాంగ్రెస్ పార్టీ ప్రజలల్లో ఆదరణ